జన్వాడ ఫామ్ హౌస్ లో మధ్యం పార్టీకి ఆతిథ్యం ఇచ్చారన్న కారణంతో రాయదుర్గంలోని రాజ్పాకాల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సార్ మీరు వేరే వాళ్ళని మీడియా వాళ్ళని రానియద్దు లోపలికి. అట్లా సార్ పెద్ద ఆయన ఉంటాడు లోపల, పరిస్థితులు బాగాలేవు అని పెద్ద ఆయన కనీసం ఒక పెద్ద మనిషి కూడా మరి వ్యాలీ అయిపోతే సార్ ఏజ్ లో పెద్దోడికి 60-70 సంవత్సరాలు ఉన్నాయి సార్ ఆయనకు. మేము సార్ మీకు గౌరవం ఇస్తాం సార్, మేము మీకు కాంగ్రెస్ పార్టీలో కాదు సార్, మేము బీఆర్ఎస్ పార్టీలో సార్. మాకు మర్యాద ఉంటుంది సార్, మీకు గౌరవం ఖచ్చితంగా మీకు వ్యాలీ ఇస్తాం సార్. ఇబ్బంది కాదు, ఇబ్బంది పద్ధతి కాదు సార్. అది ఇంతనే మీకు చేయలేదు సార్, మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు దయచేసి సార్ అట్లా.
ఆయన ధర్మం ఒకటి ఉంటుంది సార్ ఇట్లా ఇంత దౌర్జన్యం ఉండదు ఇట్లా అక్రమాలు బయట పడకుండా పబ్లిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా దొంగల రాజం దొంగల రాజం దోపిడీ రాజం ఇదంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళని అడుగుతున్నారు వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయం నీచమైన దిగజారు రాజకీయం బాధాకరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు రౌడీగా ఒక రౌడీయో బ్లాక్ మెయిలరో ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతే ఇది ప్రాబ్లం ఇంత మూర్ఖత్వం ఎందుకు వచ్చినారో పోలీసు వాళ్ళకు కేవలం వాళ్ళ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ సీఎం దొరికినాయి అందుకొరకు ఈ రెండు ఆల్కహాల్ బాటిల్స్ తెలంగాణలో నిన్న వాళ్ళ తల్లి భార్య వాళ్ళ ఫ్యామిలీ అంత ఫ్యామిలీ మధ్యలో వాళ్ళు నిన్న దివాళీ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు దీపావళి సెలబ్రేట్ చూసాం కదా అందరూ అదే చెప్తా ఉన్నాం కదా ప్రభుత్వం చేతగాక దద్దమ్మ ప్రభుత్వం ఏమి చేతగాక వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఈ డైవర్షన్ రాజకీయాలు అసలు ఏముంది ఎవడో ఒకడు ఒకడు ఆ పార్టీకి వచ్చినాడు ఎవడో 100 మందిలో ఎవడో వారం క్రితం తీసుకున్న డ్రగ్ కి దీనికి అంటగడతాం ప్లస్ రెండు అంచనా సార్
డ్రగ్స్ లేవు దీంట్లో క్లియర్ గా రాశారు. అయినా కూడా కొందరు మీడియా వాళ్ళు కావాలని చెప్పేసి దీని నేను మళ్ళీ మళ్ళీ ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నాకు తెలుసు మీరు ఏం చేస్తా ఉన్నారు, మీరు మాత్రం దారి తప్ప మీరు 150,000,000,000 రైతులకు రావాల్సిన రైతు బంధు ఎక్కడికి మళ్లించారు మీరు? దయచేసి ప్రజలకు చెప్పండి. రైతు బంధు భయం లేదు, దయచేసి రండి, సర్చ్ చేయండి. ఇంకొకటి కానీ మాకు అందిన సమాచారం ప్రకారం 4 రోజుల క్రితం మా ఒక శాసనసభ్యుడిగా ఒక తన ఒక బర్త్డే పార్టీకి వెళ్తే ఇదే విధంగా పోలీసులు అక్కడ కూడా కావాలని చెప్పి 100 మంది పోలీసులు పోయి అక్కడ కూడా ఆయన చెక్కింగ్ చేయడం ఇవన్నీ చేశారు. సో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కావాలని ఎగ్జాక్ట్లీ 100%కు 100% ఇక్కడ ఏదో ప్లాంట్ చేద్దామని చెప్పి వాళ్ళు వచ్చారు. అది మనందరికి కూడా క్లియర్ గా తెలుసు. సో మేము అడుగుతాం ఇంత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఈ రోజు వన్ సైడ్ నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఏ మీడియాలో కనిపి ఈరోజు ఏది చూసినా ఇదే వీళ్ళు చెప్పేది ఒక ఇష్యూ చెప్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరు టీవీలో చూపించేది వేరే విధంగా చూపిస్తారు. అన్ని టీవీల్లో కూడా ఇంకేమో లేవు పార్టీ అనేసి వస్తుంది అది తప్పు కదా. జన్వాడ ఫామ్ హౌస్ లో మద్యం పార్టీకి ఆతిథ్యం ఇచ్చారన్న కారణంతో రాయదుర్గంలోని రాజ్పాకాల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున చెప్పండి. ఈ రాయదుర్గం సమీపంలో అంటే నిన్న రాత్రి జరిగినటువంటి జన్వాడలో ఎస్ఓడి పోలీసులు రైడ్ కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అక్కడ సోదాలు చేసిన సమయంలో పట్టుబడిన డ్రగ్స్ ఆధారంగా ఈ కేసులో ఏవన్ గా అక్కడ ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నటువంటి కార్తీక్ అండ్ అనుమతి లేకుండా పార్టీ చేసినందుకు రాజ్పాకాల ఒక ప్రజాప్రతినిధి భావమరది ఎవరైతే ఉన్నారో రాజ్పాకాల నివాసంలో సోదా ఆయన ఏటుగా చేర్చారు. అయితే రాజ్పాకాల నివాసం అంటే ఆయన రాత్రి పరారీలో ఉంటుంది. ఆయన నివాసంలో సోదాలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ రాయదుర్గంలో ఉన్నటువంటి ఓరియన్ విల్లాస్ వద్దకు వాళ్ళు చేరుకున్నారు. చేరుకొని ఆయన ఇంటి వద్దకు చేరుకోకుండా ఇల్లు లాక్ వేసిన తోటి చాలా సేపు అక్కడ వెయిట్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మేము సోదాలు చేయాలి అని మాకు దగ్గర వారంటీ ఉందని చెప్పేసి అని విశేష అధికారులు వాళ్ళకి చెప్పారు. అయితే అక్కడ అంత ఎంతసేపు అక్కడ వెయిట్ చేసినా కానీ ఎవరు రాకపోవడంతో సమీపంలో ఉన్నటువంటి మరొక విల్లా వద్దకు పోలీసులు ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. ఎక్సైజ్ అధికారులు కురేషి జాయింట్ కమిషనర్ కురేషి ఆధ్వర్యంలో ఈ టీం అక్కడికి చేరుకుని లోపల ప్రయత్నించగా అక్కడే దాదాపు అక్కడ వెయిట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు వాళ్ళని అడ్డుకున్నారు. మీరు అసలు ఎవరికి ఎటువంటి వారెంట్ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడ ఏ విధంగా సోదాలు చేస్తారు, దాంతోపాటుగా రాత్రి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్నటువంటి సమయంలో దాన్ని ఒక పార్టీగా చిత్రీకరించి మీరు ఏ విధంగా రైడ్ చేస్తారు, అందులో కేవలం మద్యం సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మీరు సోదాలు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ఇక్కడ అడ్డుకున్నారు. అందుకంటే ముందే అంటే ఈ సోదాలు ఎక్కడైతే మొదలయ్యాయో ఇక్కడ ఓరియన్ విల్లాస్ వద్ద సోదాలు మొదలయ్యాయో అక్కడ ముందుంచి కూడా బాలకస్వమాన్ అండ్ ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఇతర ఎమ్మెల్యే సంజయ్ ఇతరులు చేరుకుని ఇక్కడ భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇక్కడ ఏదైతే విల్లాలో వీళ్ళు ఉన్నటువంటి సమాచారం ఉందని అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళనివ్వకుండా ఎక్సైజ్ అధికారులని ఈ బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. మీరు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేదు మీ దగ్గర, ఎలా సోదాలు చేస్తారు, అసలు ఇక్కడ ఓనర్ని యజమాని అనుమతి లేకుండా మీరు లోపలికి ఏ విధంగా వస్తారనే అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేను ప్రభుత్వానికి అటు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇదంతా నడుస్తుంది. ఈ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇదంతా నడుస్తుంది. కేవలం కక్ష కట్టి ప్రజల సమస్యలు పక్కన పెట్టి మిగతా విషయాల మీద ఫోకస్ చేశారనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఏమనిస్తారు. దీనికి సమాధానంగా మేము కేసు నమోదు చేశాం. ఆ కేసులో భాగంగా ఈ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో భాగంగా మేము సోదాలు చేయాలి అనే అంశాన్ని వీళ్ళు ఎక్సైజ్ అధికారులు వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నతాధికారులతో ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతున్నారు. ఏదైతే ఫామ్ ఇక్కడ ఉన్నటువంటి వర్షం విలాసం ఉన్నటువంటి వేరే ఇక్కడ అతను ఉన్నాడని పాకాల
రాజ్పాకాల ఉన్నారనే సమాచారం ఉందో ఆ విల్లా దగ్గర వీళ్ళు రావడం జరిగింది. అక్కడ లోపలికి వెళ్లేందుకు ఈ ఎక్సైజ్ అధికారులు అడ్డుకుంటున్నారు. ముందుగా అనుమతి లేదు, మీ దగ్గర చెచ్చి వారెంట్ లేదనే విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. తోరణకు కొంత ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం ఉన్నతాధికారులతో వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఈ తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళని అంశాలపై ప్రస్తుతం ఈ ఎక్సైజ్ అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ సురేష్ ఇక్కడ జిఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్నారు. తమ పనిని తాము చేయనివ్వండి, ఎటువంటి అడ్డుకోవద్దు, తమ విధుల్లో భాగంగానే చేస్తున్నాం, ఇటువంటి సమాచారంలో భాగంగానే రాత్రి కేసు నమోదు చేసిన ఆధారాలతో భాగంగానే ఈ సోదాలు చేస్తున్నాము అని వాళ్ళు నచ్చ చెప్తున్నారు. వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, మేము సోదాలు చేసుకోవాలని మాకు అనుకుంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఇంకా వాళ్ళని అడ్డుకుంటూనే ఉన్నారు. భారీగా ఒక్కొక్కరిగా ఇక్కడికి ఒరియన్ విల్లాస్ వద్దకు బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళని ఎవరిని కూడా ఆ విల్లాస్ లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ధన్యవాదాలు నాగార్జున. దయచేసి మీరు భద్రత జరిగితే మా జోబులు మీరు చూడండి. చెప్పండి.